1930 సంవత్సరంలో తీసిన ఈ ఫోటోలో యూరోప్ లో ఉన్న టాలెస్ట్ స్మాలెస్ట్ ఫ్యాటెస్మస్ అందరూ కార్స్ ఆడుతున్నప్పుడు ఒకే ప్లేస్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇది. ఇతని పేరు మాడ్గ్రోన్. ఇతని 98% బాడీ మొత్తం టాటూస్ తో నిండి ఉంటుంది. ఇతను ఇతని రెండు కళ్ళల్లో బ్లూ మరియు గ్రీన్ ఇంకును వేసుకున్నాడు. ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఏ దేశాల ఫ్లాగ్స్ ని కూడా కాల్చకూడదు, కానీ ఆ దేశం ఫ్లాగ్ ఆ దేశంలో కాల్చిపెట్టొచ్చు. ఈ పిక్చర్ ని చూడండి, ఇది ఒక ఫింగర్ ప్రింట్ లాగా ఉంది కదా, కానీ ఇది ఫింగర్ ప్రింట్ కాదు, ఇది ఒక ఐలాండ్. ఇటువంటి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పోర్చుగీస్కి చెందిన ఒక 70 ఇయర్స్ ఓల్డ్ యూట్యూబర్ అతని ఛానల్కు 2000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాంతో ఇతను ఆ 2000 మంది పేర్లు ఒక వీడియోలో చెప్పారు. ఆ తర్వాత ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఆ వీడియోకి దాదాపు 30 మిలియన్ల వరకు వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత అతని ఛానల్ చాలా వైరల్ అయ్యింది. దీన్నే సబ్స్క్రైబర్స్ యొక్క రియల్ పవర్ అని చెప్పాలి. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ వ్యక్తి న్యూజెర్సీకి చెందినవాడు. అయితే ఇతను ఒకసారి $5 అంటే 350 రూపాయలు ఖరీదైన ఒక జ్యూస్ బాటిల్ని కొనుక్కున్నాడు. ఆ బాటిల్ని అతను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ బాటిల్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అతని వైఫ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, దీన్ని రిటర్న్ చేసాయి. నేను సేమ్ ఇలాంటి బాటిల్ని ఎక్కడో 170 రూపీస్కే కొన్నా, నేను అక్కడ తీసుకుంటా, నువ్వు దీన్ని రిటర్న్ చేసేయి అని అతని వైఫ్ ఇతనితో అంది. ఇతను ఈ ఆరెంజ్ జ్యూస్ని రిటర్న్ చేసి ఆ $5లతో వాళ్ళ వైఫ్ చెప్పిన ప్లేస్లో వెళ్ళి ఆ 170 రూపీస్ ఖరీదైన ఒక జ్యూస్ బాటిల్ని కొనుక్కున్నాడు. ఆ $5లలో $2.5 ఖర్చు అయ్యింది. మిగతా $2.5 అంటే 180 రూపీస్ మిగిలాయి. ఆ మిగిలిన మనీతో ఇతను 2 లాటరీ టికెట్స్ని కొన్నాడు. అయితే ఇతను కొన్న 2 లాటరీ టికెట్స్లో $315 మిలియన్ని గెలుచుకున్నాడు. 10,000 కాదు, 20,000 కాదు, 1 కోటి కాదు, 100 కోట్లు కావు, $315 మిలియన్ అంటే మన ఇండియన్ మనీలో దాదాపు 1800 కోట్ల రూపాయలు ఇతను గెలుచుకున్నాడు. ఆ జ్యూస్ని రిటర్న్ చేసినప్పుడు ఆ వచ్చిన 180 రూపీస్తో ఇతను 1800 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఇతన్ని ప్రపంచంలోనే లక్కీస్ట్ పర్సన్ అని అంటారు. జార్జియాకు చెందిన ఒక టీచర్. ఈమె ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ని కొంది. దీని విలువ $400 అంటే 30,000 ఇన్సూరెన్స్. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఈమెకి $10,000 అంటే 700,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఇలా 700,000 రూపాయలు బహుమతిగా ఎందుకు ఇచ్చారంటే, మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు లేదా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు స్టార్టింగ్ పేజెస్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మరియు ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయండి ఉంటుంది. అయితే చాలామంది దీన్ని చదవరు, కొందరైతే దీన్ని చూడకూడా చూడరు. అయితే సేమ్ ఇలానే ఈ పాలసీ కంపెనీ అనుకుని పేజ్ నెంబర్ 7లో ఈ కంపెనీ ఏమని మెన్షన్ చేసిందంటే, ఒకవేళ మీరు ఇంతవరకు చదివినట్టయితే కంగ్రాచులేషన్స్, మీరు ఈ పేజ్లో ఉన్న కోడ్ని మాకు మెయిల్ చేస్తే మీకు 700,000 రూపాయలు ఇస్తామని ఈ కంపెనీ వాళ్ళు ఈ పేజ్లో మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు ఈ ఇన్సూరెన్స్ని చాలామంది తీసుకున్నారు, కానీ ఎవ్వరు కూడా ఈ పేజ్ని చదవలేరు. అంతమందిలో ఫస్ట్ టైం ఈమె ఈ పేజ్ని చదివి దాంతో 700,000 రూపాయలు గెలుచుకుంది. దోమలు మీకు కుట్టినప్పుడు ఆ ప్లేస్లో మీకు కొంచెం నొప్పి మరియు దురదలాగా అనిపిస్తుంది. ఆ నొప్పి కొద్ది నిమిషాల వరకు అలాగే ఉంటుంది. అయితే ఆ టైంలో మీరు వెంటనే ఒక స్పూన్ని కొద్దిగా వేడి చేసి ఆ దోమ కుట్టిన ప్లేస్లో పెట్టండి. ఆ దోమ కుట్టిన ప్లేస్లో ఉన్న రియాక్షన్ పోతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మొత్తం ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయి. అయితే డెన్మార్క్ కంట్రీలో మీరు పబ్లిక్లో వేరే దేశాల ఫ్లాగ్స్ను అక్కడ కాలపెట్టరాదు. ఏ కంట్రీ ఫ్లాగ్ అయినా అక్కడ పబ్లిక్లో కాలపెట్టరాదు, ఒక్క డెన్మార్క్ ఫ్లాగ్ తప్ప. డెన్మార్క్ కంట్రీలో ఏ ఫ్లాగ్ని కూడా కాలపెట్టరాదు, కానీ వాళ్ళ దేశాల ఫ్లాగ్ని వాళ్ళ దేశంలో కాలపెట్టచ్చు. ఇది ఆ కంట్రీ రూల్స్లలో ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న వాళ్ళల్లో ఈమె ఇండియన్, ఈమె సిరియా, ఈమె జపానీస్ దేశాలకు చెందిన వాళ్ళు. ఈ పిక్చర్ 1885లో తీశారు. అయితే ప్రపంచంలో ఫస్ట్ ఫీమేల్ లైసెన్స్ డాక్టర్స్ వీళ్ళే. అందులో మన ఇండియన్ ఫీమేల్ డాక్టర్ కూడా ఒకటి. సాధారణంగా మీరు రోజుకు ఎన్నిసార్లు తుమ్ముతుంటారు? మీ ఆన్సర్ 2 లేదా 3 అయ్యి ఉంటుంది. కానీ ఒక బ్రిటిష్ ఉమెన్ ఉంది, ఈమె పేరు డోనా డ్రిఫ్ట్. ఈమె 1981 సంవత్సరం నుంచి 970 రోజుల పాటు ఆగకుండా తుమ్ముతూ ఉంది. ఇది ఒక స్నీజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఒక వ్యక్తికి 10 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు, కానీ ఆ వ్యక్తి ఎటువంటి తప్పు చేయలేదు, అయినా అతన్ని జైల్లో పెట్టారు. ఫాల్స్ ఇన్స్పిరేషన్. ఆ జైల్లో 10 సంవత్సరాల పాటు లాని చదివి లా ద్వారా అతను ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ జైలు నుండి బయటకు వచ్చాక అతను ఒక మంచి లాయర్ అయ్యాడు. అప్పటి నుంచి ఇతను ఇతనిలాగా నేరం చేయకుండా జైలుకు వెళ్ళిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఇతనే ఈ వ్యక్తి.
హోబా. ఇప్పటి వరకు మన భూమి మీద పడ్డ అతిపెద్ద మెట్రాయిడ్ ఇదే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది అక్కడే ఉంది. దీన్ని ఎవ్వరు కూడా జరపలేదు. ఈ మెట్రాయిడ్ 180 సంవత్సరాల ముందు మన భూమి మీద ఈ ప్లేస్ లో పడింది. ఈ మెట్రాయిడ్ 1920 సంవత్సరంలో నమీబియాలో కనుక్కున్నారు. లార్డ్స్ ఆఫ్ వర్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీలో వాడిన గన్స్ అన్ని రియల్ గన్స్. ఆ మూవీలో వాడిన గన్స్లలో ఏది కూడా డూప్లికేట్ కాదు, అన్ని రియల్ గన్స్. ఆ మూవీలో 3000కు పైగా గన్స్ని వాడారు, అవన్నీ రియల్ గన్స్. మూవీ చేసే వాళ్లకు ఏమని అనిపించిందంటే 3000 ఫేక్ గన్స్ తీసుకునే బదులు 3000 రియల్ గన్స్ తీసుకుని మళ్ళీ ఈ మూవీ షూటింగ్ అయ్యాక ఆ 3000 గన్స్ను రీసైకిల్ చేస్తే మళ్ళీ కొంత డబ్బు వస్తుంది, అంత ఖర్చేమీ కాదు అని వాళ్ళు అనుకున్నారు. లార్డ్స్ ఆఫ్ వర్ మూవీలో మీరు చూసే చిన్న గన్ కూడా రియల్ గన్నే. మరియు వీరు ఈ గన్సే కాకుండా 50 మిలిటరీ ట్యాంక్స్ని రెంట్కు తీసుకున్నారు. ఇవి కూడా రియల్ ట్యాంక్సే. వీళ్ళు అథారిటీస్ నుండి పూర్తి పర్మిషన్ని తీసుకున్నారు, ఇక్కడ మూవీ షూటింగ్ అవుతుంది అని చెప్పి పర్మిషన్స్ని తీసుకున్నారు. ఒకవేళ ఇలా పర్మిషన్ తీసుకోకపోతే అన్ని ట్యాంక్స్ ఒకే ప్లేస్లో ఉండడం శాటిలైట్ ద్వారా చూస్తే ఆ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా చేశారు. అందుకే వీళ్ళు అన్ని పర్మిషన్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మూవీని షూట్ చేశారు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో ఉన్న ఫ్యాక్ట్స్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.